విడిచబడిన నాటి నుండి ఆ పుట్టుక వరకు ఉన్నటువంటి దశను ఏమంటారంటే జనన పూర్వ దశ అని అంటూ ఉంటారు. అంటే భార్య భర్తల యొక్క దాంపత్య జీవితము ద్వారా ఆ తల్లి గర్భంలో పిండం ఏర్పాటు చేయబడిన నాటి నుండి పుట్టుక వరకు ఉన్నటువంటి ఆ దశను ఏమంటారట జనన పూర్వ దశ అంటారు. అమ్మ మీకు క్లాస్ కాదు ఇది, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, కొన్ని విషయాలు తెలుసుకుందాం. తర్వాత దశ నవజాత శిశువు, అంటే పుట్టుక నుంచి 2 వారాల వరకు ఉన్నటువంటి ఆ శిశువుని ఏమంటారట అమ్మా చెప్పండి, నవజాత శిశువు అంటారు. తర్వాత శైశవ దశ అంట, 3వది ఏంటి శైశవ దశ, అంటే అది ఎప్పటి నుంచి ఉంటుందంటే 2వ వారం చివరి నుంచి 2 సంవత్సరాల చివరి వరకు కూడా శైశవ దశ అంటారు. తర్వాత పూర్వ బాల్య దశ, 2వ సంవత్సరం నుండి 6వ సంవత్సరం వరకు పూర్వ బాల్య దశ అంటారు. ఉత్తర బాల్య దశ అంటే 6వ సంవత్సరం నుండి 10 లేదా 12 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఉత్తర బాల్య దశ అంటారు. తర్వాత యవ్వన ఆరంభ దశ, ఇది ఈరోజు దాని గురించి మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. అవునా, యవ్వన ఆరంభ దశ అనేటువంటిదట 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు అది యవ్వన ఆరంభ దశగా ఉండవచ్చు. అంటే 10 నుండి 12 లేకపోతే 13-14 వరకు కూడా అది యవ్వన ఆరంభ దశగా ఉండవచ్చు. తర్వాత కౌమార దశ, 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు కౌమార దశ. తర్వాత పూర్వ వయోజన దశ, 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు. మధ్య వయోజన దశ, 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు. వృద్ధాప్యం, 60 సంవత్సరాల నుండి మనం చనిపోయేవారు. సో మనకి ఇంతకాలం మనం ఉన్నాం కానీ, మానవులుగా ఉన్నాం కానీ ఇన్ని దశలోనే మనకు తెలియదు. అంటే మన యొక్క దేహంలో లేకపోతే జరిగేటువంటి ఈ పరిణామ క్రమాన్ని ఇన్ని దశలుగా వర్ణిస్తారు వివరిస్తారని మనకి ఇంతవరకు కొన్నిసార్లు తెలియని వారు చాలామంది ఉండవచ్చు. అవునంటారు కదంటారా, ఇన్న మీరు చెప్పిన 10 దశలు నాకు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు తెలిసి ఎవరు ఎత్తరు, ఎందుకంటే కొన్ని నాకే తెలియదు కాబట్టి. సరే, దేవునికి మహిమ కలుగునిగాక. ప్రియులరా, జాగ్రత్తగా గమనిద్దాం. దీనిలో మనం ఈ రోజున ఒక దశ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటో దశ, యవ్వన ఆరంభ దశ. యవ్వన ఆరంభ దశ అంటే దాని యవ్వన ఆరంభ దశని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్యూబర్టీ అంటారు. ప్యూబర్టీ అంటారు దానిని. మీరందరూ చాలామంది పుష్పావతి అంటారు, కొంతమంది పుష్పాలంకరణ వేడుక అంటారు, ఇక రకరఫలించు ఆశీర్వాద కూడిక అని మనం కూడా పిలుచుకుంటూ ఉంటాం, రకరకాలైనటువంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఈ పదమట ప్యూబారిటాస్ అనేటువంటి ఒక లాటిన్ ఈ పదం నుంచి ఈ పదాన్ని తీసుకున్నారట. అయితే ఇక్కడ ఏంటంటే దీనికి అర్థం అంటే యవ్వన ఆరంభ దశ అంటే భౌతికంగా మనం ఒకసారి గమనించినప్పుడు దేహంలో ఉన్నటువంటి లైంగిక ఉత్పత్తి అవయవాలు ఏవైతే ఉన్నాయో ఒక పరిపక్వతలోనికి రావటం, అది ఆ దశకు ఉన్నటువంటి ప్రాధాన్యత. మనం మనకు తెలుసు ప్యూబర్టీ పుష్పావతి అంటుంటాం, దానిలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఆ దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క లైంగిక భాగాలు పరిపక్వతి చెంది ఒక పూర్తి ఆ పునరుత్పత్తి సామర్థ్యాన్ని పొందుకునేటువంటి దశ యవ్వన దశ. ఇదంతా కొంచెం కష్టంగా ఉంది కదా ఎవరైనా, చాలామందికి అది కొంచెం అర్థం కాకుండా ఉండవచ్చు. కానీ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే దేవునింది ప్రేమైనటువంటి వర్ణారం, ఈ యవ్వన దశ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అసలు మానవుని దేహము ఆ నిర్మించినప్పుడు ఆ మానవుని దేహం యొక్క ఆ నిర్మాణ విధానాన్ని ఒకసారి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కదండి. ఒక తల్లి గర్భంలో మన పిండముగా ఏర్పాటు చేయబడము, ఆ పిండము పెరగడము, ఆ గర్భములో పెరగడము, ఆ తర్వాత 9 నెలలు నవమాసాలు నిండిన తర్వాత ఈ భూమి మీదకి రావడం, ఇదంతా ఆశ్చర్యం కదండి. ఒక్కసారి దానిని మనం గమనించినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు 139వ అధ్యాయం 13వచనములు అక్కడ చదివితే అంటాడు, దేవుని యొక్క మానవుడు నిర్మించినటువంటి విధానాన్ని చూసినప్పుడట ఏం కలుగుతుందట, భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది మానవుని యొక్క ఆ యొక్క నిర్మాణం, మానవుని యొక్క పుట్టుక చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, రైట్? అయితే దేవుడు మన యొక్క జీవితాలలో మనము పిండముగా తల్లి గర్భములో రూపించబడక ముందే మనలను దేవుడు అమ్మ చెప్పాలి ఎరిగి ఉన్నాడు కదా. సో మనం ఈ లోకంలోకి రాకముందే ఈ తల్లి గర్భంలో మన పిండముగా రూపించబడక ముందే మనలను దేవుడు ఎరిగి ఉన్నాడు. అంటే దేవునికి మరుగైనది, దేవునికి అసాధ్యమైనది ఏది ఈ లోకములో లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే దేహము అనేటువంటిది దేవుడు దయచేసినటువంటి ఒక మంచి పాత్ర అని మనం తెలుసుకోవాలి. ఎంతమంది
ఈ లోకములో నేను ప్రభువా ఒక మనిషిగా జన్మించుట నీవు నాకు ఇచ్చిన కృప, ఈ లోకములో ఒక మనిషిగా నేను జీవించుట నాకు ఇచ్చిన ధన్యత నాయన, ఒక కుక్కగానో పిల్లిగానో ఒక గాడిదగానో గుర్రంగానో ఎద్దుగానో ఒక పాముగానో పక్షిగానో నన్ను పుట్టించలేదు. ఒక మంచి రూపాన్ని మానవ రూపాన్ని నాకు ఇచ్చి ప్రభువా నీ సన్నిధిలో ఇదిగో నిన్ను ఆనందించి నీలో ఆనందించడానికి నిన్ను ఆరాధించడానికి నాకు ఎంతటి ధన్యతనిచ్చావని ఎంతమంది మీ మానవ యొక్క జన్మను బట్టి ఎంతమంది దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తారు చెప్తారు అసలు అమ్మా? అసలు మనకి అది గుర్తురాదు. మనం ఎంతవరకు ఏం చేయాలో ఏం సాధించాలని ఆశ ఉంటుంది, కానీ అసలు నేనున్న స్థితి ఏంటి, దేవుడు నన్ను ఎలా సృజించాడు, ఈ రూపం నాకు ఎలా ఇచ్చాడు, నాకు రూపం ఇచ్చినందుకు దేవునికి నీకు వందనాలు ప్రభువా అని దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నామా లేదా అని మనల్ని మనం ఏం చేయాలండి పరిశీలించుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుని చేత మరి నిర్మించబడినటువంటి దేహము ఎవరికి ఇష్టమైనదిగా ఉండాలి? ఏమా ఎవరికి ఇష్టమైనదిగా ఉండాలి? దేవుని చేత నిర్మించబడినటువంటి దేహము ఎవరికి ఇష్టమైనదిగా ఉండాలి? దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అని ఇక్కడ వాక్యము మనకు తెలియపరుస్తుంది. అందుకోసమే అక్కడ ఒకసారి బైబిల్లో చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం, దయచేసి తీయండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట పౌలు భక్తులు కొరింథీ సంఘానికి రాస్తూ అన్నటువంటి ఒక మాటను మనం చూద్దాం, చదవమ్మా. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టులమై ఉండవలెను. ఇప్పుడు చెప్పండి, దేహములో ఉన్నా దేహమును విడిచినా ఎవరికి ఇష్టలుగా ఉండాలట? ఏమండి ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండవా చెప్పాలి. దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు, దేవుడు గొప్పవాడు. నీకులాగా నాకులాగా చీప్ మెంటాలిటీస్ ఉండవు ఆయన. నీకులాగా నాకులాగా పాపం చేసేటువంటి వాడు కాదు, నీకులాగా నాకులా కుట్రలు చేసేటువంటి వాడు కాదు ఆయన, నీకులాగా నాకులాగా అన్యాయంగా ప్రవర్తించేటువంటి వాడు దేవుడు కాదు. ఆయన ఒక మాట అంటాడు, నేను అన్యాయస్తుడను కాదంటాడు, నేను పరిశుద్ధుడను అంటాడు. సో ఈ దేహంలో జీవిస్తున్నటువంటి నీవు నేను ఎవరికి ఇష్టలుగా ఉండాలి? అమ్మా ఎవరికి ఇష్టలుగా ఉండాలి చెప్పండి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. సో భూమి మీద ఒక చక్కని రూపాన్ని మనకిచ్చి, చక్కని ఆకారాన్ని మనకిచ్చి, చక్కని స్వరూపాన్ని దేవుడు మనకిచ్చి ఆయనలో ఆనందించడానికి రా చూపిన కృపను బట్టి మనం అందరం కూడా దేవునికి ఖచ్చితంగా ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. అంత మాత్రమే కాదు, కానీ ఈ దేహముతో దేవుని గణపరిచే వారముగా ఉండాలి. ఎవరిని గణపరిచే వారంగా ఉండాలి? దయచేసి అమ్మా బయట ఉన్నవారు కూర్చోండి, దయచేసి వచ్చి వీలైతే రండి అమ్మా. బయట ఉన్నవాళ్ళు దయచేసి యవనస్తులు అందరూ కూర్చోడానికి కూర్చోండి, దయచేసి కొద్దిసేపు దేవుని మాట్లాడు విందాం. కనుక ప్రియులారా గమనించండి, దేహమందున్నను దేహమును విడిచినను ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఈ లోకంలో మన దేహాన్ని చూసుకుని మనకు చాలా అతిశయం, మన బలాన్ని చూసుకుని అతిశయం, మన జ్ఞానాన్ని చూసుకుని అతిశయం, మన ధనాన్ని చూసుకుని అతిశయం, మన ఐశ్వర్యాన్ని చూసుకుని అతిశయం. చూడండి, ఈ లోకంలో అన్నిటిని చూసుకుని మనం ఏం చేస్తూ ఉంటాం? అతిశయపడుతూ ఉంటాం, గర్విస్తూ ఉంటాం. నాంత అందగాళ్ళు లేరు, నాంత ఐశ్వర్యవంతులు లేరు, నాంత జ్ఞానవంతులు లేరు, నాంత గొప్పవాళ్ళు లేరు, నాంత తెలివి కలిగిన వాళ్ళు లోకంలో లేరు. మన అధికారాన్ని బట్టి, పదవులను బట్టి, ఉన్నటువంటి అన్ని స్థితులను బట్టి మనం గర్విస్తూ ఉంటాం, అతిశయపడుతూ ఉంటాం. గమనించండి, ఒక ఆయన అనుకున్నాడు, ఏమనుకున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమన్నాడు. విస్తారమైన ధనము నీ కొరకు నేను సమకూర్చున్నాను, ఎంజాయ్ చేయన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఏమన్నాడమ్మా, ఓ ఈ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సంపాదించుకున్నదంతా ఎవరిది అవుతుంది? అవునండి, నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలో ఏం చేస్తున్నారు, సరిపోతున్నారు. అవునా, నిజమే. అంటే నీ ప్రాణం మీద నీకే నమ్మకం లేదు, నీ ప్రాణాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకోలేవు. నేను ఈ సంవత్సరాలు బ్రతకగలను అనేటువంటి ధైర్యం ఎవరికైనా ఉందా? చెప్పగలను ఎవరైనా, నేను 100 సంవత్సరాలు బ్రతుకుతాను, లేకపోతే 200 సంవత్సరాలు బ్రతుకుతాను, లేకపోతే 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు నేను చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పలేము ప్రియులరా. అంటే మానవుని జీవితం క్షణభంగురమైనటువంటి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ అతిశయము అనేటువంటి ఎప్పుడైతే మరి మానవునిలో ఉంటుందో, ఈ అతిశయం అనేటువంటి మానవునట ఒక పాపములోకి తీసుకెళ్లే పరిస్థితులు వస్తాయి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒకసారి చదవండి, గట్టిగా చదవండి. ఎవరైనా మైక్ పెట్టుకోండి అమ్మా, బైబిల్ చదివే వాళ్ళ దగ్గర మైక్ పెట్టుకోండి. 9వ అధ్యాయము 23వ వచనం 9వ అధ్యాయం 23వ వచనం చదవండి త్వరగా.
యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఆ చదువు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, జ్ఞాని అట తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదట. నీ శౌర్యం ఎంతకాలం ఉంటుంది? నీ జ్ఞానం ఎంతకాలం ఉంటుంది? నీ బలం ఎంతకాలం ఉంటుంది? నీ అందం ఎంతకాలం ఉంటుంది? నీ అధికారం ఎంతకాలం ఉంటుంది? నీ పదవి ఎంతకాలం ఉంటుంది? నీకున్నటువంటి ఘనత ఎంతకాలం ఉంటుంది? సో నువ్వు దానిని బట్టి అతిశయించకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి దేని బట్టి నువ్వు అతిశయించాలి? ఈ లోకంలో నువ్వు ఒకవేళ పేదవాడవి కావచ్చు, లేకపోతే నువ్వు కులం తక్కువవాడవి కావచ్చు, లేకపోతే ఈ లోకంలో నువ్వు జ్ఞానివి కాకపోవచ్చు, లోకంలో నువ్వు గొప్పవాడివి కాకపోవచ్చు, నీకు ఆదరణ లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, కానీ నువ్వు ఒక విషయంలో మాత్రం నువ్వు ధైర్యంగా ఆనందించగలిగిన వాడవైన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు ఆనందించగలవట? ఏ విషయంలో అతిశయించువాడు? దేనిని బట్టి అతిశయించాలి అంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడు, ఆయన గొప్పవాడు, రక్షకుడు ఆయన. ఆయన ద్వారానే నేను ఈ లోకంలో జీవించగలుగుతున్నాను. ఆయన ద్వారానే ఈ లోకంలో నేను బ్రతుకుతున్నాను. ఆయన ద్వారానే ఈ లోకంలో నాకు ఈ ప్రాణం ఉన్నది. ఆయన ద్వారానే ఈ శక్తి, ఆయన ద్వారానే ఈ బలము, ఆయన ద్వారానే ఈ నెమ్మది, ఆయన ద్వారానే ఈ లోకంలో నాకు ఇంతటి ఘనత అని మనము ఎవరిని బట్టి ఆనందించాలి? దేవునిని బట్టి ఆనందించాలని దేవుని యొక్క వాక్య భాగము మనకు తెలియపరుస్తున్నది. ప్రియులారా, అందుకే నేను చదవక్కర్లేదు కానీ సామెతల గ్రంథం 27 మొదటి వచనం అంటాడు, రేపటిని గూర్చి అతిశయపడకము అంటాడు. ఏమన్నాడు చెప్పండి? మా రేపటిని గూర్చి ఏం చేయకూడదట? అతిశయపడకూడదు. ఈరోజున చాలా మంది జీవితాలలో కలలుగంటూ ఉంటాం భవిష్యత్తు గురించి. చాలా మంది భవిష్యత్తు గురించి చాలా ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం, రకరకాలైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటాం. జీవితంలో నేను ఇలా అవ్వాలి, ఇలా అబ్రాడ్ వెళ్ళాలి, ఇలా సాధించాలి, సంపాదించాలి, ఇవన్నీ కూడా మనం చేయాలి అని మనం చాలా ప్రయాసపడుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు, నీ ఉద్దేశాలన్నీ కూడా అవి నెరవేరుతాయో లేదో నీకే తెలుసండి. ఎవరికన్నా ఎవండి, ఒక వ్యక్తి ఈరోజు నా ప్రయాణమై బయటకు వెళ్తాడు, సాయంత్రం ఇంటికి వచ్చే వరకు అతనికి ఏమన్నా గ్యారంటీ ఉందా? ఎవరికన్నా చెప్పగలరా? ఎవరైనా ఏమా ఎవరు చెప్పరేంటి? ఆఫీస్కి వెళ్తున్నాడు, ఆఫీసులో గుండాగా చచ్చిపోతున్నాడు తెలుసా? ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉన్న ఆయన కూడా ఆ గుండెగా చనిపోతూ ఉన్నాడు. గ్యారంటీ ఉందా ప్రాణానికి? ఎవరైనా ఇవ్వగలరా గ్యారంటీ? ఎవరు ఇవ్వలేము. అవునా కదా? కాబట్టి అందుకే వాక్యంలో, బైబిల్లో, దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే, రేపటిని గురించి అతిశయపడవద్దు. అతిశయవద్దు. నీకు నువ్వు ఈరోజు బ్రతుకున్నావు అంటే ప్రభు, అది నీ కృపల, నీ కృప వల్ల నేను బ్రతుకున్నానని దేవుని కృతజ్ఞతలు చెల్లించు. అంతేగాని నువ్వు గర్వించవద్దు అని వాక్యం సెలవిస్తా ఉన్నాను. ప్రియులారా, గమనించండి, ఈ గర్వం అనేటువంటిది ఎక్కడికి వెళుతుంది? ఈ అతిశయం అనేది ఎక్కడికి వెళుతుంది అంటే, పాపానికి వెళుతుంది. నాకేం తక్కువ? అన్నీ ఉన్నాయి, నేను గొప్పవాడిని, నాకు ఐశ్వర్యం ఉన్నది, అంతస్తులు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిత్తులు ఉన్నాయి, లేకపోతే ఈ లోకంలో అధికారం ఉన్నది, పదవులు అన్నీ ఉన్నాయి, కాబట్టి నేనేం చేసిన అడిగేవాళ్ళేడని విచ్చలవిడిగా బ్రతికి పాపంలోనికి వెళ్ళిపోయేటువంటి మానవులు చాలా మంది ఉన్నారు. గమనించండి, కాబట్టి ఆ అతిశయము మానవుని ఎక్కడ తీసుకెళ్తా ఉందండి? పాపంలోనికి తీసుకువెళ్తా ఉంది. పాపం అంటే మీ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏమా పాపం అంటే చూడండి, అందుకే రోమిలికి రాసిన పత్రిక 3:23 వచ్చిన చదవక్కర్లేదు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము, పాపం, పాపం, పాపం. ప్రియులారా, ఈ రోజున ఎంతమంది భయంకరమైన పాపం స్థితిలో ఉన్నారో తెలుసా? దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. ప్రియులారా, బైబిల్లో ఒక మార్పు ఉంటుంది, చదవక్కర్లేదు. 23:23 అంటాడు, దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయను. చూడండి, జనుల నడవడి ఏమైపోయిందటండి? చెడ్డదాయను. భయంకరమైన స్థితికి వెళ్ళిపోయింది జనుల నడవడి, పాపమునికి వెళ్ళిపోయింది. పాపం చేస్తూ ఉన్నారు. ఎంతటి ఘోరమైన పాపాలు తెలిసే మీకు ఈ రోజున? ఏం పాపాలు చేస్తున్నారండి? భయంకరమైన పాపం చేస్తూ ఉన్నారు. చెప్పనక్కర్లేదు, వాటి గురించి మనం వివరించుకోవక్కర్లేదు. అందుకోసమే ఆ పాపం గురించి అంటాడు. యెషయా గ్రంథం ఒకసారి చదువుతాం, 28:15 ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 29:15 లో దేవుని వాక్యములకు మాట చదువుదాం. చదవండి త్వరగా.
తరగ చదవండి. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయ చూచే వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఈ మాటలు జాగ్రత్తగా ఎవరండి, కొద్ది మాటలమ్మా, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. చూడండి అక్కడ ఏమవుతున్నాడు, అక్కడ మమ్మల్ని ఎవరు చూస్తారు, ఏమన్నాడు అక్కడ, మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఈరోజున మనిషి దొరికితే దొంగ, దొరకపోతే ఎలా ఉన్నాడట, దొరగా ఉంటాడు. దొరికితేనే తెలుస్తుంది తన యొక్క బహత్వం, తన స్థితి ఏమిటనేటువంటి కదా. ఇక్కడ గమనించండి, దేవునిది ప్రియమైనటువంటి వారులరా, మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగిస్తూ ఉన్నారు. ఈరోజున నేను చేసే పాపం ఎవరికి తెలియట్లేదు అనుకుంటా ఉన్నారు, ఎవరికి తెలియట్లేదు కాబట్టి ఇష్టానుసారంగా బ్రతకొచ్చు అనుకుంటా ఉన్నారు. నేను చేసే పాపం నా భార్యకి తెలియదు, తెలియట్లేదు కదా అనుకుని పాపం చేస్తూ ఉన్నాడు భర్త. నేను చేసే పాపం నా భర్తకి తెలియట్లేదు కదా అనుకుని పాపం చేస్తుంది భార్య. నేను చేసే పాపం నా తల్లిదండ్రులకు తెలియట్లేదు కదా అని పాపం చేస్తున్నాడు కుమారుడు లేకపోతే కుమార్తె. మేము చేసే పాపం నా పిల్లలకి తెలియట్లేదు అనుకుని పాపం చేస్తున్నారు తల్లిదండ్రులు. నిజమైన మోసకరమైనటువంటి జీవితాలు, ఎంతటి మోసకరమైన జీవితాలు ఈ రోజున సమాజంలో మనం చూస్తున్నామండి. నిజమే ప్రియులరా, యథార్థత లేదు, యథార్థత లేదు, సత్యము లేదు, భయంకరమైనటువంటి పాపస్థితులు. అంటే ఎందుకు ఈ మాటలు ఈరోజు మనం ధ్యానం చేయవలసి వస్తుందంటే, దేహము దేవుడిచ్చినటువంటి, దేహము దేవుడిచ్చినటువంటిది, ఇది పరిశుద్ధంగా కాపాడుకోవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ నీ మీదే ఉంది. ఆ బాధ్యత నీ మీద దేవుడు పెట్టాడు. నువ్వు ఆ బాధ్యత మరిచి నీ ఇష్టానుసారంగా నీ శరీర కోరికలు, నీ శరీర వాంఛలు తీర్చుకోవడానికి విచ్చలవిడి అనేటువంటి పాపం అడుగుని వెళ్ళిపోతే దేవుడు కాపం రాదమ్మా, దేవుడు దుఃఖపడ్డా? ఆలోచించాడు. నీ ఎంతవరకు నీ శరీర సంబంధమైనటువంటి, నీ మానసిక ఉల్లాసానికి సంబంధించినటువంటి పాపం మీద నువ్వు దృష్టి పెడుతున్నావు, కానీ ఈ లోకంలో నీకు ఒక శరీరం ఇచ్చి, దేహాన్ని ఇచ్చి లోకంలో నేను ఆనందింపు చేస్తున్న దేవునికి మనస్సును ఎదిగి నువ్వు పరిశుద్ధతలు విశ్వాసములు జీవించాలని ఏనాడైనా ఆలోచించగలుగుతూ ఉన్నావా? ఈరోజున మనుషుల జీవితాలు అక్కడ అదే అలాగే ఉన్నాయి. మమ్మల్ని ఎవరు చూస్తున్నారు, మా పని ఎవరికి తెలియని అనుకుని చీకటిలో ఏం చేస్తున్నారటండి, పాపపు క్రియలు చేస్తూ ఉన్నారు. పాపపు క్రియలు చేస్తా నిజమే, భయంకరమైన స్థితి ఈ రోజున. కాబట్టి అందుకు పాపంలో వచ్చి జీతం ఏమైందో బైబిల్లో రాయబడి ఉందో చెప్పండి, పాపంలో వచ్చి జీతము మరణం. నువ్వు చేసే పాపంలో భౌతికంగా నీకు ఎలాంటి నష్టం జరగకపోవచ్చు, ఒకవేళ ఇక్కడ భూమి మీద నువ్వు చేసేటువంటి చెడ్డ క్రియల ద్వారా నీకు ఎలాంటి హాని జరగకపోవచ్చు ఒకవేళ నీకు ఇక్కడ, కానీ ఒకనొక దినమున నువ్వు ఖచ్చితంగా నీ దేహంతో జరిగించిన దానిని బట్టి నువ్వు ప్రభువుకి లెక్కప్ప చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. అందుకోసం బైబిల్లోకి మార్చదవండి, బైబిల్లోకి మార్చదుదాం, చూద్దాం. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, త్వరగా చదవండి, ముగించేస్తా. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. దేహముతో జరిగించినటువంటివి మంచివైనా చెడ్డవైనా సరే ఖచ్చితంగా ఒకనొక దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షమై నువ్వు చేసిన క్రియలకు నువ్వు లెక్కప్ప చెప్పాలి. ఈ లోకంలో నువ్వు లెక్కప్ప చెప్పాల్సిన పరిస్థితులు నువ్వు లేకపోవచ్చు, నీకు నువ్వు చేస్తున్న పాపాన్ని ఎదుర్కొన్న వాళ్ళు నీ దగ్గర లేకపోవచ్చు, ఒకవేళ నువ్వు చేస్తున్న పాపాన్ని ఖండించే వాళ్ళు ఇక్కడ లేకపోవచ్చు. ఒకవేళ నీకు భయపడి, నీ అధికారానికి భయపడి, నీ ధనానికి భయపడి, నీ ఐశ్వర్యానికి భయపడి, నీ పదవికి భయపడి నేను ప్రశ్నించే వారికి వాళ్ళు ఇక్కడ లేకపోవచ్చునేమో, కానీ ఒకనొక దినమున నువ్వు ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నువ్వు చేసిన ప్రతి తప్పుకి నువ్వు ఖచ్చితంగా లెక్కప్ప చెప్పాలి. అక్కడ తప్పించుకోలేవు. కనుక ఈ లోకంలో నువ్వు బ్రతికి ఉండగానే ఈ దేహము దేవుడిచ్చినదని గుర్తెరిగి దేహంలో ఉన్న మలినమును, దేహంలో ఉన్న పాపమును, దేహంలో ఉన్న చెడుతనమును విసర్జించుకొని ప్రభువులో జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేహము ఎంతటి ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంశం తెలుసా అండి? దేహము అందరికీ దేహం అంటే ఇష్టమేనా? ఏమంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఉందా ఎవరికైనా ఇష్టం లేనిటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరు మాట్లాడలేదు, అందరు నా బాబు కోపంగా చూస్తున్నట్టున్నారు. అమ్మా ఎంత ఇష్టమో దేహము కదా, ఈ ఫంక్షన్కి, ఈ పార్టీకి, లేకపోతే ఈ ప్రార్థన గుడికి వచ్చే ముందు కూడా మనం ఒక గంట సేపు అద్దం ముందు నిలబడి ఉంటాం కదా. దేహం అంటే ఎంత ఇష్టం మనకి, ఎంతగా రెడీ అయి ఉంటాము. అమ్మా కానివ్వండి కానివ్వండి, అయిపోతుంది అయిపోతుంది, దిద్దేవాళ్ళని దిద్దుతూనే ఉంటాం, దువ్వేవాళ్ళని దువ్వుతూనే ఉంటాం, రెడీ అయ్యే వాళ్ళని రెడీ అవుతారు. దేహం అంటే ఎంత ఇష్టం అండి,
देह अंदा कनपड़ी कदा चक्कर कनपड़ी कदा अवना देहमंटे इष्ट लेने वाले एवरना अम्मा उठी उन्वन चपंडी लेकिन लेदी ये अंदर की इष्टे कदा सो देहमुंत इष्टपड़ना देहमन लोक निर्मित देवड़क नी देहमंटे आये इंक इष्टपड़ना देवन की स्तोत्र कल हल्लेलूया सो देहमुन वे चेयली परशुद्ध परशुद्ध अदी शेणी देह मारपुर इप्दा बाल्य दशो उ చక్కగా ఇప్పటిదాకా చక్కగా కోతి కొమ్మ చిన్న ఆటలాడుకుంటూ ఉంటది మరి పెరిగి పెద్ద అయ్యకుండా ఆడొచ్చా ఏమ్మా నేనున్నాను ఇప్పుడు చిన్నపిల్లలతో కలిసి గోలికాయలు ఆడాను అనుకోండి ఏమంటారు నువ్వు ఇంటి పిచ్చి పట్టిందా ఏంటి చిన్నపిల్లలతో గోలీలు ఆడుతున్నాడట అంటారా లేదా అంటే చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లల చేష్టలు చేయాలి వయసు పెరుగుతున్న కొద్దీ ఏ చేష్టలు చేయాలండి ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారు పెద్ద వయసుకు తగిన ఆలోచనలు కలిగి ఉంటారు బైబిల్లో ఒక మాట ఉంది చదవండి బైబిల్లో ఒక మాట ఉంటుంది చదవండి అమ్మా ఏమంటాడంటే మొదటి కొరింథీయులకు రాసిన పౌలు భక్తుడు 13వ అధ్యాయంలో 11వ వచనం చదువు త్వరత్వరగా మొదటి కొరింథీయులకు 13వ అధ్యాయం 11వ వచనం నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలే మాట్లాడితిని పిల్లవాని వలే తలంచితిని పిల్లవాని వలే యోచించితిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని పెద్దోడైన తర్వాత ఏం చేయాలి పిల్లవాని చేష్టలు ఏం చేయాలి మానయలే వద్దా ఖచ్చితంగా మానయాలి నీ వయసును బట్టి నీ పరిపక్వతను బట్టి నీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాలి నువ్వు ఎంత వయసు వచ్చినా కూడా నేను చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తాను చిన్న పిల్లవాళ్ళలాగా ఆడుకుంటాను చిన్న పిల్లలాగే గంతులేస్తానంటే కుదురుతుందండి అమ్మా ఒప్పుకుంటారా ఇంట్లో మీ భర్తలు ఒప్పుకుంటారా అమ్మా మీ భార్యలు ఒప్పుకుంటారా పోనీ మీ పిల్లలు ఒప్పుకుంటారా డాడీ మేం కదా డాడీ ఎట్లా ఆడుకోవాల్సి నువ్వేంటి డాడీ ఎట్లా ఎదుగుతున్నావు అంటారు పిల్లలు అవునా కాదా అంటే పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవానిగా ప్రవర్తించాలి పెద్దవాళ్ళైనప్పుడు పెద్దవారి వలే ఆలోచించాలి గమనించండి అంటే మనం ఒక పరిపక్వత అనేటువంటిది దేవుడు మనకిస్తున్నాడు ఒక పరిపక్వతను దేవుడు మనకిస్తున్నప్పుడు దేహంలో పరిపక్వత కనబడుతుంది మన ఆకారం పెరుగుతా ఉంది చిన్నప్పుడు ఇంత ఉన్నాం తర్వాత ఇంత అయ్యాం ఇంత అయ్యాం ఇంత అయ్యాం రైట్ మంచిది హృదయంలో పరిపక్వత వస్తుందా హృదయంలో మార్చుకోవాల్సినవి హృదయము పెరగవలసి హృదయంలో పెరగవలసినవి హృదయంలో మారవలసినటువంటి వాటిని నువ్వు మార్చుకోగలుగుతున్నావా ఆలోచించాలి కనుక ఇందాక చెప్పుకున్నాము దేహముతో జరిగించినవి ఏవైనా సరే అవి మంచివైనా చెడ్డవైనా ఖచ్చితంగా ఏం చేయాలి మనము లెక్క చెప్పు కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్పుకోవాలంటే దేహము విలువైనది అది దేవుని ద్వారా పొందుకునేటువంటి కృప కాబట్టి దేహమును పరిశుద్ధంగా ఉంచుకోవాలి దేవునికి మహిమకరముగా ఈ దేహాన్ని కాపాడుకోవాలి నీ బాధ్యత అది ఇష్టం వచ్చినట్టుగా దేహానికి కావాల్సినటువంటి అన్ని నెరవేర్చుకోవాలని ఇష్టానుసారమైన పాపం చేస్తూ బ్రతికితే దేవుడు ఇష్టపడే దేవుడు కాదు సంతోషించే దేవుడు ఏమాత్రము కాదు కనుక ఈ దేహము కొన్న విలువను మనం గమనించాలి అందుకేంటే ప్రభు అంటాడు మీ దేహము విలువ పెట్టి కొనబడినది అంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని ఏం చేయాలండి మహిమపరచాలి యేసు ప్రభు తన రక్తం ఇచ్చి సంపాదించుకున్న దేహం ఇది దీని మీద నీకు అధికారం లేదు నీ ఇష్టానుసారంగా పాపం చేస్తా నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతాను అంటానికి లేదుగా ప్రభు నిన్ను సంపాదించుకున్న రక్తం ఆయన ఇచ్చి సిలువ మీద బలయాగముగా అని చనిపోయి ఈ దేహాన్ని సంపాదించుకున్నప్పుడు దీని మీద అధికారం ఎవరికి ఉండాలి ప్రభువుకే ఉండాలి ప్రభు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా జీవించాలి పరిశుద్ధతలో జీవించాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఇక్కడ రెండు అంశాలు నేను చెప్పాలని రాసిపట్టని రాత్రి కాలంలో మరి పిల్లలకు కొన్ని సూచనలు ఉంటాయి అవునండి షైనీ కూడా నేను కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే బైబిల్ గ్రంథంలో ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి వచ్చిన మూడవ వచనం చూస్తే అక్కడ మాట ఉంటుంది పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి అమ్మా ఏం చేయాలి షైనీ తల్లిదండ్రులకు ఏం చేయాలట అమ్మా విధేయులై ఏం చేయాలి చెప్పమ్మా ఇప్పుడు దాకా మాకందరికి మాటలు ఇప్పుడు నీకే మాటలు తల్లిదండ్రులకి ఏం కలిగి ఉండాలి ఏం కలిగి ఉండదు అంట మా దాక్ష తర్వాత చూసుకుంది రైట్ పిల్లలరా మీ తల్లిదండ్రులకి ఏమై ఉండాలటండి చెప్పాలి విధేయులైన విధేయత ఒబిడియన్స్ ఈరోజున చాలామంది పిల్లల జీవితాలు చూస్తే తల్లిదండ్రులకు విధేయులై ఉండరు అవునండి ఎదురు తిరుగుతూ ఉంటారు తల్లిదండ్రుల మనసును అర్థం చేసుకోరు తల్లిదండ్రుల ప్రేమ కూడా వాళ్ళు తృణీకరిస్తూ ఉంటారు మనం ఎంత కష్టపడి ఎంత ప్రేమ చూపినా కూడా ఆ తల్లిదండ్రులకు విలువను వారు తల్లి బిడ్డలు కొన్నిసార్లు ఏం చేయరమ్మా అర్థం చేసుకోగలరా చేసుకోరు విధేయత చూపరు విధేయత చూపరు మీరు చూడండి చాలామంది బిడ్డలు యవ్వన బిడ్డలు జైల్లో ఉంటున్నారు పోలీసులు పట్టుకుంటారు ఎందుకు తెలుసా ఎందుకు తెలిసి ఇంజనీరింగ్ చదివేటటువంటి కుర్రవాళ్ళు మంచి మంచి చదువులు చదివేటటువంటి వాళ్ళు పబ్స్లో పట్టబడుతూ ఉన్నారు
క్లబ్బుల్లో పట్టబడతా ఉన్నారు పోలీసులకు వాళ్ళు. తల్లిదండ్రులు కష్టపడి లక్షలు కుమ్మరించి వాళ్ళని చదివిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారమ్మా? ఎక్కడికి వెళ్తున్నారు? ఆఖరికి ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే మా ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే చెప్పనా నేను? చైన్ స్నాచింగ్ తెలిసి మీకు ఎంతమందికి తెలుసు అమ్మా? చైన్ స్నాచింగ్ ఎంతమంది తెలుసు? ఇటు చూడండి, పర్లేదు, అది ఎంత కామన్ అండి. చైన్ స్నాచింగ్ ఎంతమంది తెలుసు అండి? అందరూ తెలుసా? ఎంత భయమో తెలుసా? ఆఖరికి ఇంటి ముందు ముగ్గేసుకోవాలన్న భయమే, ఇంటి ముందు కళ్ళాపు చల్లుకోవాలన్న భయమే, ఇంటి ముందు పొద్దులు లేచి వాకిలు ఊడ్చుకోవాలన్న భయమే. అవునంటారు కాదంటారు? మన వనస్థుల పొరుగు ఏరియాలో బాగా జరిగినప్పుడు పేపర్లో కంటిన్యూ పడేవి. అప్పుడు చాలామంది స్త్రీలు జాగ్రత్త పడి ఉంటారు కదా, అన్ని తీసి లోపలికి వెళ్ళి లోపల పెట్టుకుని వచ్చి ఊడ్చుకుని ఉంటారు చాలామంది. నిజమే, వాస్తవం, అబద్ధం కాదు. అలాంటి చైన్ స్నాచింగ్లు చేసింది ఎవరయ్యా అంటే ఏదో దొంగతనాలు చేసి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు కాదట, కరడు కట్టిన దొంగలేం కాదట. ఎవరో తెలుసండి? ఇంజనీరింగ్ చదివేటువంటి ఆ చదువులో ఉన్నటువంటి వాళ్ళు, మంచి ఉన్నతమైన స్థితికి భవిష్యత్తుకు వెళ్ళవలసినటువంటి ఎవరి బిడ్డలు. ఎందుకు? విలాసాలకు అలవాటు పడి, జలసాలకు అలవాటు పడి, తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు సరిపోక ఏం చేస్తున్నారండి? పాపానికి ఒడిగట్టి జైల్లో కూర్చుండి. ఎంతటి అవమానము తల్లిదండ్రులకు. కనుక పిల్లలరా, తల్లిదండ్రులకు లోబడి ఉండటము, విధేయత కలిగి ఉండడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. మా షైని, విధేయత కలిగి ఉండాలి తల్లిదండ్రులకి. అర్థమైందా? ఇప్పుడన్నా చెప్తావా ఏం కలిగి ఉండాలి? కలిగి ఉండదంటమ్మా, ఖర్చు కన్ఫర్మ్ చేసేసింది, చూసుకోండి. రైట్, సరే, విధేయత కలిగి ఉండాలి. ఇంకొక మాట ఏంటంటే, ఏం చేయాలట? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలమ్మా? సన్మానించాలి. అమ్మా, ఇక్కడ ఎవరి బిడ్డలు చాలామంది ఉన్నారు, చిన్న బిడ్డలు చాలామంది ఉన్నారు, నేర్చుకోండి దయచేసి. తల్లిదండ్రులకు ఏం చేయాలంటే మీరు విధేయులుగా ఉండాలి. తల్లిదండ్రులను ఏం చేయాలమ్మా? మీరు సన్మానించాలి. అర్థమవుతుందా? ఎదురు తిరగకండి, అగౌరవంగా మాట్లాడకండి, లెక్క లేకుండా ప్రవర్తించకండి. తల్లిదండ్రులు లోబడి ఉండండి, వారి కష్టాన్ని అర్థం చేసుకోండి, మీ పట్ల వారు కలిగి ఉన్న మంచి ఉద్దేశాలు గ్రహించండి, వారి మాట వినండి, చక్కన భవిష్యత్తు పొందుకోండి. వాక్యం చెప్తున్న మాట ఇది. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ తల్లిదండ్రులు సన్మానిస్తే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవుని స్తోత్రం కలుగుతుందట. హల్లెలూయా. భూమి మీద ఏం కలుగుతుందట? నీకు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దీర్ఘాయువు కలుగుతుంది. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కాదు, 100 ఇయర్స్ దాటిపోతుంది. ఎంతమందికి కావాలి? 100 సంవత్సరాలు. అమ్మా, అందరికి 100 సంవత్సరాలు కావాలి. నిజమే, అందరికి కావాలి. రెడ్ ట్యాంక్ దగ్గర ఒక కౌంటర్ పెట్టి 120 సంవత్సరాలు బ్రతికే మందిస్తున్నారంటే అంటే ఏం చేస్తారండి? ఇప్పుడే మైకులు అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏమ్మా ఏం చేస్తారు? పన్నున్నట్టు మొత్తం పులవమంటే వెళ్ళిపోతారు అక్కడికి. వెళ్తారా? ఎందుకని ఆశ? ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి? 120 సంవత్సరాలు బ్రతకాలి. నిజమే, ఆశ, మనిషికి ఆశ, దీర్ఘాయుష్యం కావాలి, దీర్ఘాయువు కావాలి. ఈరోజున చూడండి ప్రియులరా, మనిషి బ్రతకడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడండి. చిన్న తలనొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తాం, చిన్న కాలు నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తాం, చిన్న చేయి నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తాం. అక్కడికి వెళ్తే వాళ్ళు మన యొక్క బలహీనతను క్యాష్ చేసుకుంటాడు. ఏం చేస్తాడమ్మా? చిన్న ఈ చేయి నొప్పి వచ్చిందని తలనొప్పి వస్తే మొత్తం బాడీ స్కాన్ అంటాడు, ఆ టెస్ట్లు అంటాడు, ఈ టెస్ట్లు అంటాడు, మన యొక్క వీక్నెస్ని వాడు క్యాష్ చేసుకుంటాడు. సరే, ఇదంతా కనుక దేవునిది ప్రియమైనటువంటి వాళ్ళని గమనించండి. మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, దీర్ఘాయుష్ కావాలి అందరికీ, ముఖ్యంగా చిన్న బిడ్డలు తల్లిదండ్రులు సన్మానించినప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుందమ్మా షైని? వినపడుతుందా నీకు? వినపడుతుందా? ఏమొస్తుంది? దీర్ఘాయుష్ వస్తుంది, దీర్ఘాయు వస్తుంది. అమ్మా, దేవునికి స్తోత్రం కలిగింది కాక. దయచేసి గమనించండి. అందుకోసమే ఇంకొక మరి ఒక మాట చెప్తాను. సామెత గ్రంథము 1:1-8 అంటాడు, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను తులసివేయకు. తల్లి ఉపదేశాన్ని ఏం చేయాలట? తండ్రి ఉపదేశాన్ని ఏం చేయాలమ్మా? ఆలకించాలి. తల్లి చెప్పు బోధన ఏం చేయకూడదట? తులసివేయకూడదు. అందుకేం తెలుసు మమ్మీ, నీ తల్లి. ఇది రోజున పిల్లలు ఎట్లా తయారయ్యారంటే, అసలు సెల్ ఫోన్ పట్టుకున్నారంటే వాడు తిప్పుతున్న తిప్పుడు, వాడు నొక్కుతున్న నొక్కుడు మనకూడారు. ఎందమ్మా స్పీడ్ అనిస్తూ ఉంటాడు. చిన్న పిల్లలు సహా, చిన్న బిడ్డలు కూడా వాడు కావాల్సింది ఓపెన్ చేసుకుని పెట్టుకొని చూసేస్తూ ఉంటారు. ఎంత ఆశ్చర్యమో తెలుసండి, బిడ్డలు ఎంత షార్ప్గా ఉన్నారో తెలుసా? నిజమేండి, అసలు మన గదిలిచ్చలేము, అలా ఉన్నారు పిల్లలు. అయితే మరి ఆ పిల్లలు మాకు తెలుసు అనుకోకుండా ఏం చేయాలి? తండ్రి ఉపదేశాన్ని ఏం చేయాలి? వాళ్ళు ఆలకించాలి. తల్లి చెప్పు బోధన ఏం చేయాలి? వాళ్ళు తురసి వేయకుండా దానిని వినాలి అనేటువంటి మాట మనం చెప్తున్నాం. తల్లిదండ్రులకు బాధ్యతలు అండి, ఒక రెండు మాటలు చెప్పి ముగించేస్తాను. తల్లిదండ్రులకున్న బాధ్యతలు ఏంటంటే, ఎఫ్సీలకు రాష్ట్రపత్రిక 6:4 వచ్చిన మీరు చదవక్కర్లేదేమో, నేను చదువుతున్నాను. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏం చేయాలట? పెంచుడి. తండ్రులారా, మీ పిల్లలకు ఏం రేపదండి? కోపము రేపక.
मन की कोई सारू तल्ल तलूल अधिकार कदा मन पिल इष्टानुसार प्रवर्तिमो आटाड़ अला रूम निष कंड्रुल का तलूल का अधिकार मैं कोई सारू पिमीदेस्ता पेतन जलास्ता का दाखी अगर वाली छेदरीता कुड़ता तिड़ता नी फ्रस्ट्रेस नी को नी चिराकन एवर मे चूपस्टर पिल चूपस्टर जाग्रत एंत पिल चिराकी पड़ते वेपर आड़ नी कटे परम चिराक तैयार होता है नि मिचन चिराक तन आड़ नेकने कसम तंड्रुला पिल के रेपद्मा कोपम रेप का प्रभु शिक्ष बोधने टेन प्रभु इकल ने प्रवर्तन परशुद्धता यदार्थता सामजों में नीति का ब्रतके देवन वाक्य बैबि ग्रंथम चक्कर रायबड़ उटल ने आव्यक्ति आमार चक् नीति का ब्रतकल निजमे अंदर पापन चेसावा नैन चसान भयंकर पापन तपूल देवनी नकर्ष प्रभुमाटल ना जीवता मार्चे ची ना ब्रति की इतने दौर्भाग्यम स्थित उन्दा इंत घोरम स्थित नैनना अल्सकोनी आ पापा ने आक्या बटी नीन विचिपे प्रभु जीवितगल स्तोत्र कल हल्लेलूया क्रियरा आ पिल ने मन प्रभु बोधल पच्चाली अंके अटाड़ बालू नड़वल त्रोवन वा की ने वेदवाड़ेन दाने नावड़मा तोगीपो इन चवा पिवाड़को मैं रोडता ये षापे वस्तु आ पिवाड़क पकन रोड पकन ड्रैने पकन ना मुल्लो नड़स्तना नड़ते नड़चाड़े आने ऊरको मन ऊरको ना रे अटक दबल दौलता है इधो ये रोड ना इटे अभी वो मंत्री मार्गा चूपस्त अटे कष्ट कल बाध कल वाड़ की हाँ जरक अपाग्जनी तीन तंड्री तपिस्वो अदे विधि नी पट देवड़क अंत तपन कल चट मार्ग वेल्लिपते पाप मार्ग में वेल्लिपते नित्य नरका वेतावान प्रभु को नीने मार्ग में वेलमंटा जीव मार्गम नड़वमंटना देवन की स्तोत्र कल अंतना अगर बालू नड़वल तरवा की ने वेदवाड़ेन दाने तल तीद पिल के नेपाली मंच ने चपरेंपलमा वूत मत माटाड़े एम चेयर मैं मंजी माटाड़ा ऊर मुच्छ पड़ेवाड़को ऊ बा मम्मी बल सतोष पड़े गाँनी आड़क रूम बूत नीलू इंका मल्ल सतोष पड़ा इंका नाग बूत वो मं पंडित कदा एम चेयलम्मा मैं एम चेल चपंडी अड़ मट माटे एम चेयल एम चेल चेयल मूत मीदे अंतना कुटाले सारी कुड़ते जीवित मैं माटाड़े आ दब गुर्त रावना गमन अंक बेतम वाड़ी तंड्रेट कुमार विरोधी उन्ना चपंडी बेतम वाड़ी तंड्री कुमार अंत तंड्री खचित कुमार शिक्षा कटाली बेतम वाड़ी नी गाराबू नी प्रेम नी मुरी नी मुद्दु वाणि नाशना जाग्रत नड़प्चल मार्ग में ना गाराबं से वाड़ की बोधल उपदेश बोध मुद्दलाते रेपन निदे परस्थित वस्ता जाग्रत व्रम ने पद्धति ने नड़वल त्रोव वाड़ी तेयपरचाली अदेमी चेयक उंटे आ पिवाड़ेमता मर पद भयंकर स्थित के एवरद बाध्यता एवर कारकल एवर कारकल एवर मनमे कारकल अंदम पुरी अगर चुप्तमाटे चूँ आखरी मुझे द्वितीय उपदेश कांडम आरव अध्याय आर ना तुम वा त्वर तरह चुनाव चुपे मुगे दीन सारी विवरी मुगे द्वितीय उपदेश कांडम आरव अध्याय आर ना तुम वाल त्वर చూడండి హృదయంలో ఉండాలి ఇప్పుడు అందరూ ఇక్కడికి వచ్చి ఈ మాటలు విన్నారు ఇక్కడ చెవిత విని గేట్ బయట వెళ్ళిపోగానే వాళ్ళు ఈ చెవిత వదిలేసి వెళ్ళిపోతారు కదా ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు హృదయంలో ఎంతమంది పెట్టుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నిజమే కదా ఈ మాటలు దేవుని మాటలు ఇలా ఉన్నాయి ఆహా ఒక మనిషి ఇలా ఉండాలా దేహము కలిగిన మనిషి ఇలా బ్రతకాలా తన బిడ్డల్ని ఇలా ఉంచుకోవాలా
తల్లిదండ్రులుగా మేము ఇలా ఉండాలా అని ఎంతమంది నెమరు వేసుకుంటారు? వాస్తవం చెప్పండి, అబద్ధం ఆడుతుంది. ఎంతమంది నెమరు వేసుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత? ఎవరు వేసుకోరట? ద్రాక్షవేణి అమ్మ వేసుకుంటారా? అందరు నెమరు వేసుకుంటారా? దేవి స్తోత్రం. అందుకే అని అడిగాడు, ఏమన్నాడు, ఈ మాటలట ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయంలో ఉండాలి, నీవు నీ కుమారులకు అభ్యసింపచేసి. కుమారులకు ఏం చేయాలమ్మా? అభ్యసింపచేయాలి. అంటే అర్థం ఏంటండి? పిల్లవాడిని అమ్మా అని పలక మీద రాయిస్తారండి. ఏం చేస్తారు వాడికి? చిన్నపిల్లవాడప్పుడు పలక మీద రాయించినప్పుడు ఏం చేస్తారు? పలక పలక విసిరే సరే రాసుకోరు అంటారా? ఏమంటారండి? చెయ్యి పట్టి అమ్మా అని దిద్దిస్తారు సార్. వాడిని ఏం చేస్తారు? ఒక 10 సార్లు దిద్దితే వాడికి అలవాటు అయిపోతుంది. వాడు కూడా ఏం చేస్తారు? చక్కగా అమ్మా అని దిద్దుతాడు. అంటే అభ్యసింపచేయటం, మంచిని అభ్యసింపచేయటం, బిడ్డలకి పరిశుద్ధతను అభ్యసింపచేయటం, విశ్వాసమును అభ్యసింపచేయటం, యథార్థతను అభ్యసింపచేయటం, సమాజంలో బ్రతకవలసినటువంటి అంటే బ్రతకడానికి కావలసిన నీతిని అభ్యసింపచేయడం అనేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుందట? తల్లిదండ్రుల మీద ఉంటుంది. సో ఆ బాధ్యతను మనం ఏం చేయాలి? ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి ప్రియులారా. అందుకే నాడు నీ కుమారులకు ఈ మాటలు అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. మనం మాట్లాడే మాటలన్నీ ఏం మాట్లాడతామండి? మన బిడ్డలో ద్వేషాన్ని నింపే మాటలు మాట్లాడతాం. రే అటు సీన్ ఏం చేశాడు తెలిసారా అని మనమే వాడు రెచ్చగొడతా ఉంటాం కొడుకుని. నిజమే, కొన్నిసార్లు మన పిల్లల్ని మనమే రెచ్చగొడతాం. మనం రెచ్చగొట్టిన దాన్ని బట్టి వాడు రెచ్చిపోతాడు. వాడు ఇంకో హానికరమైన పరిస్థితికి వెళ్ళిపోతాడు. చూడండి, కానీ అతనికి జీవము కలిగినటువంటి ప్రభు యొక్క బోధలో ఉన్నటువంటి ఈ మాటలు నేర్పినప్పుడు తన జీవితాన్ని కాపాడుకోగలిగిన శక్తి పిల్లడికి వస్తుంది. అవునంటారు కాదంటారు? కనుక ప్రియులరా, ఇదిగో ఈ రాత్రి సమయంలో మరి బాల్య దశను దాటి యవన దశలోనికి వచ్చినటువంటి షైని ఒక మాట కూడా మాట్లాడట్లా. ఇప్పుడు ఇంకా చక్కగా మాట్లాడాలి. సిగ్గుపడతా ఉంది, యవన దశలోకి వచ్చింది కాబట్టి సిగ్గుపడతా ఉంది. కరెక్టే కదా? సరే, దేవునికి స్తోత్రం. కాబట్టి యవన దశ ప్రాముఖ్యమైనది. యవన దశలో చాలా ఆలోచనలు, చాలా కోరికలు, లేకపోతే చాలా ఒక ప్లాన్స్, ప్రణాళికలు ఇవన్నీ ఉంటాయి. అంటే ఇప్పటికీ చిన్న పాపు కాబట్టి ఇంకొంత సమయం ఉంటుంది. మన అందరికీ తెలుసు 12 సంవత్సరాలు దాటితే ఏమంటారండి? టీనేజ్ అంటాం, 13 to 19 కదా, టీనేజ్. సో ఈ టీనేజ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి వయసు. ఎంత శ్రేష్టమైనదో అంత డేంజరస్ కూడా. నిజమే, ఎందుకంటే ఆ వయసులో కనుక సరైన మార్గంలో ఆ బిడ్డలు నడవకపోతే, ఆ వయసులో, ఆ టీనేజ్లో అతని భవిష్యత్తు మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. మరి సరైన మార్గంలో నడిస్తే తన భవిష్యత్తు బాగుంటుంది, సరైన మార్గంలో నడవకపోతే తన భవిష్యత్తు భయంకరంగా తయారవుతుంది. కనుక తల్లిదండ్రులుగా మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే, ఆ బిడ్డలను దేవుని మార్గంలో, దేవుని భయభక్తులు పెంచాలి. దేవుని యొక్క మార్గములు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఏం చేయాలమ్మా? పెంచాలి. మా కుమార్తె మరి చక్కని యవన దశలోనికి వచ్చిందని సంతోషపడి బాబురావు బ్రదర్ మరి చెల్లి ద్రాక్షమని చక్కగా ఏర్పాటు చేసుకున్న బంధువుల్ని, ఆత్మీయులు, ఫ్రెండ్స్ని అందరిని పిలుచుకున్నారు. ఏమా ఈ ఆనందంతో ఈరోజు వదిలేస్తారా? ఏం చేయాలి? రేపటి నుంచి ఏం చేస్తావు? ఏం చేస్తారు చెప్పండి. మరి రేపటి నుంచి ఏం చేస్తారు? ఏమో ఏం చేస్తారు. రేపటి నుంచి ఏం చేయాలి అంటే, ఈరోజు ఉన్నటువంటి దేవుని మాటలు, నీకు ఇవ్వబడిన సూచనలు, ఆ బిడ్డకి ఇవ్వబడినటువంటి సూచనలు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా హృదయంలో ఉంచుకొని, ఇప్పుడు మనం చదివి ద్వితీయోపదేశ కాలంలో అదే మాట, నువ్వు లేచినప్పుడు, పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నువ్వు వెళ్ళినప్పుడు ఆ మాటలు నీ బిడ్డలకు నువ్వు ఏం చేయాలట? అభ్యసింపచేయాలి, వారికి నేర్పాలి. ఇదిగో అమ్మ పాపం అంటే ఇలా ఉంది, ఇదిగో చెడుతనం ఇలా ఉంటుంది, పరిశుద్ధత ఇది, మనం ఇలా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం నీతి కలిగి బ్రతకాలి, యథార్థముగా ఉండాలి, సత్యము కలిగి ఉండాలి, దేవునికి మహిమకరముగా మన దేహాన్ని కాపాడుకోవాలని అనునిత్యము ఆ బిడ్డని దేవుని భయభక్తుల్ని పెంచే బాధ్యత ఎవరి మీద ఉందమ్మా? షైనీని పెంచే బాధ్యత ఎవరి మీద ఉంది? గట్టి చెప్పు ద్రాక్షణి అమ్మా, మీ మీదే ఉంది బాధ్యత. గుర్తెరుగు జాగ్రత్తగా నడుచుకుంటారా చెప్పండి. బాబురావు బ్రదర్ ఎక్కడ ఉన్నారు? ఆయన కనపట్లేదు. ఆయన నడుచుకుంటారా అలాగే? రైట్, దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. అందరూ ఒకసారి నవ్వండి అమ్మా, అందరూ నవ్వండి, చక్కగా హ్యాపీగా ఉండండి. ఆ బిడ్డ యొక్క ఆనందంలో పాలు పంచుకోవడానికి వచ్చింది కదా, మనందరం కూడా సంతోషంగా ఉందాం. మీరందరూ సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషపడతారు కదా. రైట్, దేవుని స్తోత్రం. ఆ బిడ్డని మన దేవుడు తన కృపతో కాచి కాపాడి తన బాల్య దశ నుంచి యవన దశలోనికి ప్రవేశింపచేశాడు. మరి ఇప్పుడు ఇది మొదలుకొని తన బాల్య దశగా ఏ విధంగా కాపాడారో తన యవన దశలో కూడా దేవుడు అట్టి కాపుదల ఆ కుమార్తెకు దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుని అందరు తలలో ఉంచండి.